ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ఈరోజు ప్రముఖ సంపాదకీయులు సివై చింతామణి జయంతిని పురస్కరించుకొని సదస్సును నిర్వహించడం జరిగింది. సివై చింతామణి ఉత్తరాంధ్ర తెలుగు బిడ్డ. ఆయన విశాఖ జిల్లాలో భాగమైన విజయనగరంలో 1980 ఏప్రిల్ 10న జన్మించారు. ఆయన ఈ ప్రాంతానికి చెందినటువంటి తెలుగు వ్యక్తిగా చాలా తక్కువ మెట్రికులేషన్ స్థాయి చదివినప్పటికీ ఆయన 2 పదులు దాటని వయసులోనే ఆంగ్ల పత్రికకి సంపాదకులుగా నిర్వహించారు. భారతదేశంలో నెహ్రూ, గాంధీ, టంగుటూరి ప్రకాశం లాంటి పంతులు ప్రముఖుల యొక్క ప్రశంసలు పొందినటువంటి సివై చింతామణి సేవలు ఈరోజు యువ పాత్రికేయులకు ఆదర్శవంతమైనది. ఆయన వృత్తిలో ఎప్పుడు కూడా పత్రికా స్వతంత్రాన్ని కాపాడడంలో, ముఖ్యంగా వాల్యూస్ని కాపాడడంలో, యంగ్ జర్నలిస్టులను ఎంకరేజ్ చేయడంలో ఆయన చేసినటువంటి కృషి ఈ నేటి యువ పాత్రికేయులకి ఆదర్శవంతనీయం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి సివై చింతామణి జయంతి సందర్భంగా ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర అవసరాలు, రాజకీయ పార్టీల ఎన్నికల అజెండా కావాలనేటువంటి లక్ష్యంతో ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ ఈరోజు ఈ సదస్సును నిర్వహిస్తూ ఉంది. నిజంగా సివై చింతామణి చివరి రోజుల్లో ఆయన 2 సంవత్సరాల పాటు ఆరోగ్యం బాగలేకపోయినా చివరి రోజు ఆయన ఈ లోకం నుంచి విడిచిపోయే రోజు కూడా చివరి రోజులో కూడా వృత్తి ప్రవృత్తి అయినటువంటి వ్యాసం రాసే ఆయన తుదిశ్వాస విడిచారు. అలాంటి ఆదర్శవంతమైనటువంటి సివై చింతామణి నేటి యువ పాత్రికేయులకి ఆదర్శం కావాలి. ఆయన జయంతి సందర్భంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలన్నీ కూడా కృతనిశ్చయంతో పనిచేయాలని చెప్పి, ఈ ఎన్నికల్లో కృషి చేయాలని చెప్పి ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ కోరుతాం.